కస్టమ్ మిల్లింగ్ రికవరీ తూతు మంత్రంగా మారింది. కోట మేర ఎఫ్సీఐకి బియ్యాన్ని ఇవ్వడంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా గతేడాది బియ్యం సేకరణ పూర్తి కాలేదు. మరోవైపు రెండు నెలల్లో వరిధాన్యం చేతికొస్తుంది. కస్టమ్ మిల్లింగ్ పై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. రైస్ మిల్లర్లు ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ ఇంకా పెండింగ్ లో ఉన్న పరిస్థితి. గత సంవత్సరం ఖరీఫ్ లో ఇవ్వాల్సిన మిల్లింగ్ సంబంధించిన ఏదైతే బియ్యం ఉందో బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మిల్లర్స్ అంతా కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్స్కి ఇస్తే మిల్లర్స్ దాంట్లో కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత మిల్లింగ్ చేసిన ధాన్యం బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే గత సంవత్సరం ఇచ్చిన ధాన్యం సంబంధించిన మిల్లింగ్ ఇంకా పూర్తి కాలేదు. కస్టమ్ మిల్లింగ్ పూర్తి కాని పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం ఖరీఫ్లో 106,000 మెట్రిక్ టన్ల సంబంధించిన టార్గెట్ ఇవ్వగా ప్రస్తుతం ఇంకా 18,000 మెట్రిక్ టన్ల బియ్యం మిల్లర్ల వద్ద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 60 రైస్ మిల్లు ఉండగా 15 పారాబాయిల్ రైస్ మిల్లు ఉన్నాయి. మిగతా రైస్ మిల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి 106,000 మెట్రిక్ టన్ల టార్గెట్గా ఇవ్వడం జరిగింది. అయితే అందులో ప్రస్తుతానికి ఇంకా గత సంవత్సరం ఖరీఫ్ సంబంధించిన 18,000 మెట్రిక్ టన్ల బియ్యాన్ని ఇంకా ఎఫ్సీఐకి ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటుగా గత యాసంగిలో తీసుకున్న పంట ఏదైతుందో 75,335 మెట్రిక్ టన్ల సంబంధించిన బియ్యాన్ని కూడా ఇంకా ఎఫ్సీఐకి అందించాల్సి ఉంది. అంతా బియ్యం పూర్తిగా ఇంకా మిల్లర్ల వద్ద ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మెదక్ జిల్లాలో కావచ్చు, చింతపడు జిల్లాలో కావచ్చు, ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో బియ్యం పూర్తిగా రైస్ మిల్లర్ల వద్ద ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సంబంధించిన పంట కూడా ఇంకో నెలలో వచ్చే అవకాశం ఉంది. నేపథ్యంలో అసలు ఇంకా ఈ పంటను ఏం చేస్తారన్న విషయం తెలాల్సింది. మరోవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య వారు నడుస్తున్న నేపథ్యంలో కూడా కస్టమ్ మిల్లింగ్ సేకరణకు బియ్యం సేకరణ కాస్త ఆలస్యంగా జరుగుతుందంటే స్పష్టంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏకంగా 75,000 మెట్రిక్ టన్ల బియ్యం వ్యాసంగి పంటకు సంబంధించి దానికి ముందు 18,000 మెట్రిక్ టన్ల బియ్యం ఖరీఫ్ సంబంధించిన ఈ రెండు కూడా మిల్లర్ల వద్ద ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సివిల్ సప్లైస్ అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ బియ్యాన్ని సేకరించి ఎఫ్సీఐకి అందివ్వాల్సి ఉండగా ఇప్పటికి కూడా అధికారులు పని చేయని నేపథ్యంలోనే ఇప్పుడంతా పెండింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లర్ల వద్ద ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి సంగారెడ్డి చూసుకుంటే సంగారెడ్డి జిల్లా సంబంధించి సంగారెడ్డిలో జిల్లా ఉన్నతాధికారులు ఉన్న డిఎస్ఓ కూడా ఇప్పటికీ 1.5 ఇయర్గా దాదాపు సంవత్సరంన్నరగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీని నేపథ్యంలోనే పూర్తి ఇక్కడ పరిపాలన స్తంభించని చెప్పాలి. దీంతోపాటుగా సిద్దిపేట మెదక్ జిల్లాలో కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ప్రస్తుతానికి ఎఫ్సీఐకి ఇవ్వకుండా రైస్ మిల్లర్ల వద్ద ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బియ్యం ఎలాగే ఉండడం దాన్ని కూడా కస్టమ్ మిల్లింగ్ చేయకపోవడంతో ఇప్పుడు వచ్చే రెండు నెలల్లో మరీ ఖరీఫ్ సంబంధించిన పంట వస్తుంది. ఈ పంట అంతా కూడా ఎక్కడికి పెట్టాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా వెంటనే కస్టమ్ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని అంతా కూడా ఎఫ్సీఐకి అందివాల్సిన అవసరమైతే ఉంది. ఇప్పటికే అధికారులు దానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకున్నట్టయితే కనిపించట్లేదు. వెంటనే గత ఖరీఫ్లో ఇవ్వాల్సిన బియ్యం అలాగే యాసంగి పంటకు సంబంధించిన బియ్యం సంబంధించి పూర్తిగా ఎఫ్సీఐ కేటాయించినట్టయితే ప్రస్తుతం రాబోయే రెండు నెలల్లో ఖరీఫ్ పంట కూడా వస్తున్న నేపథ్యంలో ఆ పంట అయితే సేకరణ నాకు ఈజీ అవుతుంది. లేదంటే ఇంకా సమస్య జటిలంగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా మిల్లర్స్ ఆ బియ్యాన్ని ఉంచారా లేదా పక్కదారి పట్టించారన్న అంశం కూడా ఇంకా తేలాల్సి ఉంది. గతంలో ఎఫ్సీఐ సంబంధించి తనిఖీలు చేసిన నేపథ్యంలో కొన్ని ఆరోపణలు కూడా వినిపించినాయి. నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని పూర్తిగా ఎఫ్సీఐ కేటాయిస్తుంది తప్ప అసలు ఏం జరుగుతున్న విషయం తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు పూర్తిగా బియ్యాన్ని సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం పడిందని చెప్పాలి. అయితే రాష్ట్ర స్థాయి నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఇప్పుడు జిల్లాధికారులంతా కూడా ఉరుకులు పరుగులు పెడుతూ అసలు ఇంకా 8,000 మెట్రిక్ టన్ల బియ్యం ఇవ్వాల్సి ఉందన్న అంశాన్ని కూడా ఇప్పుడు లెక్క తెచ్చే పనిలో పడ్డారు. దాదాపు 100,000 మెట్రిక్ టన్ల సంబంధించిన బియ్యం ఇంకా ఎఫ్సీఐకి అయితే అందాల్సి ఉంది. లేదంటే ఇంకా ఇప్పటికే బియ్యం ఈ డిసెంబర్ గత సంవత్సరం నెలాఖరు వరకు ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ టార్గెట్ పూర్తి కాకపోవడంతో ఈ సంవత్సరం ఈ నెలాఖరు వరకు ఇవ్వాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేపథ్యంలో ఇది పూర్తయితే తప్ప యాసంగి మళ్ళీ వచ్చే ఖరీఫ్ మళ్ళీ రెండు నెలల్లో వచ్చే ఖరీఫ్ పంట కొనే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తానికైతే ఈ బియ్యం సేకరణ అలాగే ఎఫ్సీఐకి ఇవ్వడం మాత్రం క్లిష్టతరంగా మారిందని చెప్పాలి. కనపరుస్తున్న నరకృష్ణతో విష్ణు టీవీ5 సంగారెడ్డి.